సో ఇలాగా ఇండివిజువల్ బూత్స్ ఉన్నాయి. ఇండివిజువల్ బూత్స్లోని వెళ్ళి ఏదో పేపర్ వర్క్ వెరిఫై చేసి వ్యాక్సిన్ ఇస్తారు అన్నమాట. ఐ గాట్ మై వ్యాక్సిన్. ఐ గాట్ మై బ్రేసెస్. బ్రేసెస్? అవును. ఎన్నాళ్ళు ఉంచాలి? 18 మంత్స్. ఓ మై గాడ్. చాలా చాలా సేఫ్. 18 మంత్స్ ఆ? అవును. వావ్. టైమ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్తున్నా, ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిడ్. సో ఇది తీసుకున్నాక సెకండ్ డోస్ కూడా తీసుకోవాలేమో తెలీదు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. సో లెట్స్ సీ. హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఒక 4 మైల్స్ ఇంటి నుండి వచ్చాము, ఇంకా ఆల్మోస్ట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నాం. క్లౌడ్ అయితే సూపర్గా ఉంది, స్కై బాగుంది. ఏంటి అదో స్టేడియంలో ఇస్తున్నారా? ఏంటి స్టేడియంలా ఉంది అది? వ్యాక్సిన్కి ఇంజక్షన్ డ్రైవ్ త్రూలో ఇచ్చేస్తారా? అర్థం కావట్లే, అర్థం కావట్లే. భలే ఉంది డెస్క్. అరే బాబాయ్, ఏంటి ఎంతమందికి వ్యాక్సిన్లు? 4 లేన్లు, ఇక్కడ 2 లేన్లు, అక్కడ 2 లేన్లు. సో 4 లేన్ హైవేలానా? ఏంటి డ్రైవ్ త్రూ ఇస్తారా? అర్థం కావట్లే. చాలా క్యూలు ఉన్నాయి ఇక్కడ, 4 క్యూలు ఉన్నాయి. అర్థం కావట్లేదు నాకు, డ్రైవ్ త్రూలో ఇంజక్షన్ ఇస్తారా ఏంటో? వెరైటీగా ఉంది, చూద్దాం ఏమంటో. ఓ ఎవరైనా వస్తే హార్డ్ కాపీ ఫిల్ చేయమంటున్నారు. మా దగ్గర సాఫ్ట్ కాపీ ఉందని హార్డ్ కాపీ తీసుకురాలి. సో ఇప్పుడు ఈ హార్డ్ కాపీ మేము ఫిల్ చేయాలి, తర్వాత పెన్ లేదు అని అడగాలి. సో అది ఇస్తున్నారు, ఆ హార్డ్ కాపీ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాలంట. డ్రైవ్ త్రూ అనుకున్నా కానీ డ్రైవ్ త్రూ కాదు, ఎక్కడ లోపలికి వెళ్ళాలంట. ఈ కాంప్లెక్స్ చూసారా, కార్లు ఎన్నో, కొన్ని హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఉన్నాయి. ఈ ఫెసిలిటీలోకి వెళ్ళాలి థౌజండ్స్. లోపలికి వెళ్ళి స్టేడియం అది. సో స్టేడియంలో ఇస్తారా ఏంటో ఏం తెలీదు. మొత్తానికి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. సో ఫార్మ్స్ అన్ని నింపేస్తున్నారు. సో నింపేసి వస్తే బెటర్. పెన్ ఒకటి చూసారండి, చాలా పెద్ద క్యూలు ఉన్నాయి. ఇంతమంది ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, యాక్చువల్లీ థౌజండ్స్ ఉన్నారు. సో ఇలాగా ఇండివిజువల్ బూత్స్ ఉన్నాయి. ఇండివిజువల్ బూత్స్లోనే వెళ్ళి ఏదో పేపర్ వర్క్ వెరిఫై చేసి వ్యాక్సిన్ ఇస్తారన్నమాట. ఇవాళ ఒక్కరోజే 1 లక్ష మందికి చుట్టారేమో. అసలు మాకు ఇచ్చిన 10 మినిట్స్ లోకి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో వెరిఫై చేస్తున్నారు ఇక్కడ, వెరిఫై చేసి సో అన్ని క్వశ్చన్స్ అడిగాను, వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు వ్యాక్సిన్. All done, it's so simple. It didn't even pinch. Didn't even feel it, huh? All right, done. Bleeding. Anything else or are we done? Done. Okay. థ్యాంక్ యూ. స్వాతి కూడా వ్యాక్సిన్. స్వాతి చాలా రొప్ప పడుతుంది, చాలా పెద్ద సూది పొడిచిస్తారు. చాలా నొప్పి పెట్టింది స్వాతి. 3 మినిట్స్. అసలు ఇచ్చినట్టే తెలియలేదు. Yeah, didn't even feel it. Yeah. క్యూ లో చాలా సేపు ఉన్నాం. యాక్చువల్ వ్యాక్సినేషన్ టైమ్ లెస్ దెన్ అ మినిట్, 30 సెకండ్స్ అంది. మీరు చూసారు కదా వీడియోలో. సో అసలు పెయిన్ లేదు నాకు, ఇంజక్షన్ అంటే భయం, నొప్పి పడుతుంది కానీ అసలు ఏమనిపించలేదు ఇచ్చినట్టు కూడా. సో మెయిన్ మాకు ఇచ్చిన వ్యాక్సిన్ ఫైజర్. మళ్ళీ 21 డేసా ఏదో మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారంట, నేషనల్ హెల్త్ వాళ్ళు కాంటాక్ట్ చేసి సెకండ్ డోస్ తీసుకోవాలి. సెకండ్ డోస్ తీసుకున్నాక అప్పుడు 95% ఎఫెక్టివ్ అంట. సో సో 2 డోసులు తీసుకున్నా కూడా పూర్తిగా ఎఫెక్టివ్ కాదు, 95% ఎఫెక్టివ్. సీ యు. సో ఇంటికి వచ్చేసాం. అనుష్క చూపిద్దాం మన కార్డు. అను, ఐ గాట్ మై వ్యాక్సిన్. ఐ గాట్ మై బ్రేసెస్.
బ్రేసెస్ ఆ అను ఎన్నాళ్ళు ఉంచాలే 18 మంత్స్ ఓ మై గాడ్ చాలా చాలా సేఫ్ 18 మంత్స్ ఆ అను వావ్ శివ బాబు సో ఇది మన వాక్సిన్ కార్డ్ సో 28 ఇది మన వాక్సిన్ కార్డ్ ఓకే అనుష్క సో ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అయిపోయింది మన సెకండ్ డోస్ 28 డేస్ ఆగాలి 28 డేస్ తర్వాత ఐ నీడ్ టు టేక్ ద సెకండ్ వ్యాక్సిన్ ఆ సెకండ్ వ్యాక్సిన్ అయిపోయాక ఆల్ గుడ్ దెన్ ఐ కెన్ ట్రావెల్ లైక్ క్రేజీ 95% సేఫ్టీ అంట సో నీ క్లిప్స్ గురించి చెప్పు సో నేను క్లిప్స్ నేను ఫ్రంట్ టు టీత్ చాలా క్రుకెడ్ గున్నాయి సో హోల్ షేప్ జా డిఫార్మ్ అయిపోయింది సో నేను క్లిప్స్ తీసుకుంటున్నాను అండ్ ఐ నీడ్ క్లిప్స్ టు ఫిక్స్ ఇట్ సో దెన్ మై టీత్ విల్ బి స్ట్రైట్ అండ్ మై స్మైల్ విల్ బి సో బ్యూటిఫుల్ మొత్తానికి యు ఆర్ సేయింగ్ ఆల్ దట్ డు యు నో హౌ మచ్ దిస్ హోల్ ప్రాసెస్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసా ఖర్చు $10,000 అంటే ఇండియాలో 7 lakhs నీ సుత్తి క్లిప్స్ కోసం నువ్వు క్లిప్స్ నా ఎప్పుడు క్లిప్స్ నావి క్రికెట్ గానీ నాకు క్లిప్స్ అక్కర్లే ది కాల్ బ్రేసెస్ బ్రేసెస్ వాట్ ఎవర్ బట్ జస్ట్ నాకు వెళ్ళాలని ఉంది నేను బ్రెజిల్ వెళ్దాం కూడా కానీ బ్రెజిల్ ఏమో హైయెస్ట్ కోవిడ్ నెంబర్స్ అంట అంటే నేను అడగాలి ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ కూడా అయిపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మనం 95% సేఫ్ అని చెప్పారు ఆ 95% సేఫ్ తర్వాత ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ టు ట్రావెల్ ఆర్ నాట్ ఒకసారి గైడ్ లైన్స్ అవును నాకు ఆల్రెడీ వ్యాక్సిన్ అయిపోయింది కదా నాకేం ప్రాబ్లమ్ అవును బట్ లైక్ 95% 5% వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా యు జస్ట్ హావ్ అ కాఫ్ అండ్ ఫీవర్ అంతే ఐ నో బట్ యు కెన్ స్ప్రెడ్ టు అదర్ పీపుల్ వెన్ యు ట్రావెల్ ఓకే అవును అండ్ మీ అవును మర్చిపోయాను ఈ కోవిడ్ సర్టిఫికేట్ మనకు వచ్చింది కదా యుఎస్లో ఏంటంటే ఇది కోవిడ్ సర్టిఫికేట్ వచ్చింది కదా ఈ కోవిడ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే క్రిస్పీ క్రీమ్ ఏమవుతుంది ఫ్రీ డోనట్ వన్ అ డే సో రోజు వెళ్ళి ఒక డోనట్ తీసుకుంటావా ఫ్రీ అని డోనట్ తీసుకుంటే లావ్ అయిపోతావు ఫ్యాట్ అయిపోతావు సో ఈ కార్డ్ జాగ్రత్తగా సేవ్ చేయాలి మనం సో మొత్తానికి అయిపోయింది నేను బాగా నొప్పెడతదేమో అని భయపడ్డాను ఇంజెక్షన్ కానీ జస్ట్ ఒక 5 seconds లో అయిపోయింది అక్కర్లేదు వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇస్ ఓన్లీ ఫర్ 15 or 16 ఓకే మన లైట్లు చేంజ్ కావాలి చూపిద్దాం కొంచెం భారీ డల్ గా ఉంది అని రీసెస్ లైట్లు వేయించాను ఇల్లంతా అంటే రికార్డ్ చేసినప్పుడు అంత క్లియర్ గా కనిపించట్లేదు అన్నమాట సో ఇక్కడ ఒక 8 ఇక్కడ ఒక 8 రీసెస్ లైట్లు వేయించాను సో ఈ కిచెన్ అంతా ఇవన్నీ ఒక 6 lights వేయించాను అంతేకాకుండా ఈ ఎంట్రన్స్లో కూడా కొన్ని రీసెస్ లైట్లు వేయించాను సో ఇప్పుడు ఏంటంటే బ్రైట్గా కనిపిస్తుంది ఆ రీసెస్ లైట్లు వేసిన దానికి మొత్తం అంటే స్విచ్ అవి యాడ్ చేశారు కాబట్టి మొత్తం అంతా ప్యాచింగ్ ఉంది ఈ ప్యాచింగ్ చేయించాలి సో ఇప్పుడు బ్రైట్గా బాగా కనిపిస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతకుముందు కొంచెం డార్క్గా ఉండేది సో ఇంకో పని అకాంప్లిష్డ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేయించాలి అని మొత్తానికి అయిపోయింది అనుష్క శిబ ఏంటి బాల్ పట్టుకున్నాడు ఇప్పుడు ఆడతాడా అవునా ఏ అనుష్క నీ క్విజ్ పార్ట్ దగ్గర నీ క్విజ్ పార్ట్ 1 అందరికి నచ్చిందమ్మా పార్ట్ 2 నా క్వశ్చన్స్ చెప్తావా చెప్పవా చెప్పట్లేదా సో మిక్స్ మోస్ట్లీ పర్సనల్ క్వశ్చన్స్ చేస్తావా ఎప్పుడు రేపు చేద్దాం అది నువ్వు చిట్సన్ని రెడీ చేయి ఓకేనా ఆల్రైట్ సో నిన్న మీకు చెప్పినట్టు చాలామంది వాచ్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు నోటిఫికేషన్ రావట్లేదు సో మీరు వాచ్ చేస్తున్నట్టయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు యుఎస్లో ఈ వ్లాగ్ తర్వాత ఇంకో వ్లాగ్ చేసి మనం మన రతనాల రాయలసీమ మొదలెడదాం సో అది మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనుష్క నువ్వేం చెప్తావు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు అను వ్లాగ్స్ ఓ మై గాడ్ ఫ్రీ పబ్లిసిటీ ఫర్ నీకు ఓకే ఆల్ రైట్ గైస్ సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్